ఇది సీనా ఈశ్వరము నీ బ్రతుకు మార్చే పోవరం కష్టాలలో బాధలలో ఓదార్చే ఆ స్వరం కన్నీటిని తుడిచి మధురముగా మార్చి నడిపించే ఆ స్వరం కష్టాలలో స్వరం కన్నీటిని తుడిచి మధురముగా మార్చి నడిపించే ఇక్కడ ఉపమాన రీతిగా ఇద్దరు మనుషులను దేవుడు పెట్టాడు. ఆ ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళారు. ఈరోజు చాలా మంది దేవాలయంలోకి వెళ్తున్నారు, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రతి ప్రార్థనకి పైనుంచి జవాబు రావాలి. ప్రార్థన ఆలకించేవాడు నేనే, సర్వ శరీరాలకు జవాబు ఇచ్చేవాడు నేనే. ప్రతి ఒక్కరికి ఇదిగో చూడండి, మీరు చేసే ప్రార్థనకి జవాబు అనుగ్రహించేవాడు నేనని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ చాలా మందికి ప్రార్థనలో దేవుడికి జవాబు పైనుంచి జవాబు కిందకు రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడితో మాట్లాడుతున్నారు. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళాడు. మొదటి వ్యక్తి పరిసారికుడు. పరిసారికుడు దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇద్దరు మనుషుల్లాగా కాకుండా నేను ఒక్కడిని నీతిమంతుడిగా ఉన్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కన్నీళ్లు కారుస్తున్నాను, నేను దశంభాగాలు ఇస్తున్నాను, కానీ ఈ పక్కనున్న చూడండి సుంకరలాగా నేను లేనయ్యా అని దేవుని సన్నిధిలో తాను ఇచ్చించుకుంటున్నాడు. చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు, ప్రార్థనకి పైనుంచి జవాబు రావటం లేదు. ప్రార్థనకి పైనుంచి జవాబు ఎందుకు రావటం లేదంటే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఇతరులు ఏలెట్టి చూపిస్తున్నారు. ఇక్కడ పరిసారికుడు ఏలెట్టి చూపిస్తున్నాడు. పరిసారికుడు ప్రార్థన దేవుడు త్రోసి వేసేసాడు. ఎందుకు త్రోసి వేశాడని మనం ఇక్కడ మనం పరిశీలించి చూస్తే పరిసారికుడు ప్రార్థనలో ఏమున్నదంటే తానే నీతిమంతుడు, ఇంకెవడు నీతిమంతుడుగా లేడని చూగో చూడండి తన్ను తానే హెచ్చించుకుంటున్న మాట కనపడుతుంది. రెండో మాట కనపడుతుంది, ఇతరుల వల్లే నేను ఉండలేదు అని రెండో మాట కనపడుతుంది. మూడో ప్రార్థనలో మూడో మాటలో ఏం కనపడుతుంది తెలుసా? స్వార్థం కనపడుతుంది. నాలుగో మాటలో ద్వేషం కనపడుతుంది. ఐదో మాటలో అసూయ కనపడుతుంది. అందుకే దేవుడు అతని ప్రార్థన ఏం చేశాడు తెలుసా? త్రోసి వేశాడు. ఈ రోజు చాలా మంది మనమందరము కోట్ల ప్రజలందరము చాలా మంది ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, కానీ చూడండి మన ప్రార్థనకి జవాబు అనేది రావటం లేదు. ఎందుకంటే చాలా మంది దేవుని ఇష్టలో ఉండట్లేదు. ఏదో ఒక ఏలిటి చూపించడం, ఏదో ఒక నిందించడం, ఏదో ఒక చూడండి గొడవలు పెట్టుకుంటాం, పరలోకం లాగా ఉన్న ఇల్లుని నరకంగా చేసుకోవటం, భార్య దగ్గర ఇష్టంగా ఉండకపోవటం, భర్త దగ్గర ఇష్టంగా ఉండకపోవటం, రకరకాల సమస్యల్లో మానవుడు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు, ప్రతి దాంట్లో అబద్ధం ఆడటం, ప్రతి దాంట్లో దేవునికి గాయాలు రేపటం, ఒకప్పుడు ఉన్న మండుతున్న నీవు ఇప్పుడు ఏమవుతున్నావంటే ఆరిపోతున్నావు. ఆరిపోతున్న నీవు ఆటోమేటిక్ గా స్వార్థం వస్తుంది. ఆరిపోతున్న నీవు ఆటోమేటిక్ గా అసూయ వచ్చేస్తుంది. ఆరిపోతున్న నీవు నేనే గొప్పవాడిని తప్ప ఇంకోటి గొప్పవాడు లేనన్నట్టు మన అందరితో చెప్పుకున్న వారుగా ఒక పరిసారికులాగా హెచ్చించుకునే స్వభావం నీలో ఉన్నదేమో. అందుకే దేవుడు ఒక ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రత్యేకమైన మాటలు నీ హృదయంలో నూరంతలుగా పలింపబడాలి. ఈ హృదయంలో నూరంతలుగా నువ్వు అభివృద్ధి పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఈ పరిసారికుని ప్రార్థన ఏం చేశాడు తెలుసా? త్రోసి వేశాడు. అంటే త్రోసి వేయటం అంటే దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు, తన ప్రార్థన ఇష్టపడతలేదు. ఇలాంటి వాళ్ళు రోజు ఈ వాక్యం అంటున్న మీలో ఎవరంటే నువ్వు సరిచేసి దేవుడికి లోబడు, దేవుని ఆత్మకు లోబడు, దేవుని శక్తికి లోబడు. ఇంకొక వ్యక్తి శంకర్ ఉన్నాడన్నాడండి. శంకర్ వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? దూరంగా నిలబడ్డాడంట. దూరంగా నిలబడి ఇదిగో తన రొమ్మును ఇదిగో కొట్టుకుంటున్నాడు అన్నాడు.
తన రొమ్మును బాదుకుంటున్నాడు. దేవా నేను పాపాత్మునయ్యా, కనులెత్తడానికి నాకు ధైర్యం సరిపోవటం లేదయ్యా అని దేవుని సన్నిధిలో సుంకరి తగ్గించుకుంటున్నాడు. ఈ రోజు తగ్గింపు కలిగిన ఆత్మ నీలో ఉన్నదా? తగ్గింపు కలిగిన స్వభావం నీలో ఉన్నదా? తగ్గింపు కలిగిన మనసు నీకు ఉన్నదా? అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. కీర్తన గ్రంథంలో మనకు కనపడుతున్న మాటను చూడు. 34 దావీదు కీర్తన 18 వచనంలో, 51:17 వచనంలో, కీర్తన గ్రంథంలో అక్కడ కనపడుతున్న మాట ఏంటో తెలుసా? విరిగిన మనసు నలిగిన హృదయం కలిగి ఈ సుంకరి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. విరిగిన మనసు నలిగిన హృదయం నీలోకి రావాలి. విరిగిన మనసు నలిగిన హృదయం కలిగి దావీదు ఎలాగున్నాడో విరిగిన మనసు కలిగి నలిగిన హృదయం కలిగి దేవాలయంలోకి వచ్చి తన రొమ్మును పాదుకొని ఇగో భయపడుతూ ఇగో దేవుడికి లోబడుతున్నాడు. ఈరోజు చాలా మంది చర్చికి వస్తారు కానీ భయపడరండి. పిల్లలతో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు, వాక్షం చెబితే చూడండి అటు ఇటు తిరిగిన వాళ్ళు ఉన్నారు, వాక్షం చెబితే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాక్షం చెబితే చూడండి ముసలా ముచ్చట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాక్షం చెబితే వాక్షానికి భయపడకుండా చూడండి తన పిల్లల్ని అప్పుడే ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆమేన్, తన పిల్లల్ని అప్పుడే ఆడించుకున్న వాళ్ళు ఉన్నారు, తన పిల్లల్ని ఎప్పుడు చూసిన ఇష్టంగా అప్పుడే చూసుకుంటారు. అంటే దేవుని సన్నిధిలో మనం ఇలాంటి పనులు ఏం చేయకూడదు. మన ప్రేమకుణ్ణి, మన ప్రాణప్రియుడిని, మన ధవలవర్ణుణ్ణి, మన రత్నవర్ణుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు వైపే భయపడుతూ సుంకర్లాగా ఈరోజు మారిపోతాం. సుంకరికి ఇచ్చిన తగ్గింపు నీలో రావాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. సుంకరి ప్రార్థన తగ్గింపులోకి వచ్చింది. సుంకరి ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు. సుంకరి దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు యేసులాగా. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు తగ్గింపులో నువ్వెంత తగ్గించుకుంటావో సుంకర్లాగా నువ్వు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సుంకరి తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు హెచ్చిస్తూ మొదలైపెట్టాడు. ఇగో ఇక్కడ పరిసాకుడు హెచ్చించుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో పరిసాకుడిని ఏం చేశాడు? దేవుడు తగ్గించుకున్నాడు, తనను త్రోసి వేసినట్లున్నాడు. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వెంత తగ్గించుకుంటావో పరలోకాన్ని పొందుకుంటావు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఎంత హెచ్చించుకుంటావో నువ్వు నరకానికి వెళ్ళిపోతావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని నమ్మిన నీవు ఇక్కడ పరిశుద్ధాత్మడు ఈ రోజు 10 మాటలని ముందు పెడతాడు. ఆ 10 మాటలు గొప్ప గొప్ప ప్రవర్తనని ముందు ఇచ్చాడు, గొప్ప గొప్ప అభిషక్తుల్ని ముందు నిలబెట్టబోతున్నాడు, గొప్ప గొప్ప ఇగో దేవునితో నడిచిన వారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడబోతున్న వారు ఎలాగున్నారు? ఈ రోజు దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుతుంది. ఆత్మలను పరవశించే వారిలో, ఆత్మలో నిలబడే వారిలో మనం ఉందాము. ఆది కాండము 18:27 వచనంలో మనకు కనపడుతుంది, దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి, కన్నీళ్లు కారుస్తున్న వ్యక్తి, దేవుడే కావాలనుకున్న వ్యక్తి, దేవుడు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి కానానికి వెళుతున్న ఈ వ్యక్తి ముఖాముఖిగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ కోట్లాది భూమి మీద సర్వ మానవాళికి మహా గొప్ప వ్యక్తిగా ఇగో ఆశీర్వదింపబడిన వ్యక్తి అబ్రహాము. ఈ మహా గొప్ప చూడండి, వాడు దేవుని సన్నిధిలో దేవుడు అతని దగ్గరికి వచ్చి అబ్రహామా ఇదిగో నేను సొదొమ గొమొర్రాని అగ్ని చేత కాల్చేస్తున్నాను అన్నప్పుడు ఈ వ్యక్తి ఎంత గొప్పగా తగ్గించుకున్నాడు తెలుసా? అయ్యా సొదొమ గొమొర్రాని అగ్ని చేత కాల్చొద్దయ్యా, బూడిదని దుమ్మిని తూలినైన నన్ను నా ప్రార్థన ఆలకించి నీతిమంతులు తప్పించయ్యా అని ఆ గొప్పవాడు గొప్పవాడితో మాట్లాడుతుండగా ఆ గొప్పవాడు ప్రార్థన ఆలకించి దేవుడు నీతిమంతుల్ని తప్పించాడు. చెప్పలు కొడుతేమంట ఈరోజు దేవుడు లాగా తగ్గించుకున్న వ్యక్తి సుంకరి, ఇగో దేవుడు లాగా తగ్గించుకున్న వ్యక్తి ఈ రెండో వ్యక్తి అబ్రహాము. ఈ మూడో వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యెజ్రా గ్రంథంలో మనకు కనపడుతుంది 9:6 యెజ్రా అయ్యా నేను నా ప్రజల పాపాత్ములయ్యా అని దేవుని సన్నిధిలో రొమ్మును బాదుకుంటూ ఏడుస్తున్నా యెజ్రా లాంటి తగ్గింపు నీకు వస్తుందా?
దేవుని సన్నిధి అంటే భయం లేని వారు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధి అంటే భక్తి లేని వారు చాలా మంది ఉన్నారు. దేవుని అంటే గౌరవం లేని వారు చాలా మంది ఉన్నారు. నా కడుపే నా దేవుడు అని ఇగో పాపాన్ని చుర్రుకుంటున్న వారు చాలా మంది కనపడుతున్నారు. ఈ పాపం కొరకు ఏం చేస్తున్నాడో తెలుసా? తన ప్రజల పాపముల కొరకు, తన పాపముల కొరకు తను ఇగో దేవుని సన్నిధిలో తగ్గించుకున్న ఎజ్రాలు దేశంలో లేవాలి. దేవుని ఆత్మ మండాలి సంఘంలో, దేవుళ్ళగా తగ్గించుకున్న వారు ఆత్మ మండుతూ ఉండాలి. ఈరోజు అలాంటి తగ్గింపు నీకు వస్తుందా? అలాంటి వినయం నీకు వస్తుందా? దేవుడితో నడిచే అనుభవం నీకుందా? పాపముతో చలగడమాడద్దు. ఆ పాపం ఒక పాముల కాటేస్తుంది. ఆమేన్. ఎన్ని రోజులు నీ భార్య ఏడుస్తుంది, ఎందుకు నా భర్తలకు అయిపోతున్నాడు, నా భర్త ఒక దేవుడితో నడుస్తాడని నేను అనుకుంటే పాపిష్టి పాపంలో పడిపోతున్నాడని భార్య నేడిపించే భర్తలు చాలా మంది లేరా? చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే ప్రతి వేషాలన్నీ చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వేసే యాషాలన్నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు నటించే నటనలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఒకనొక తిన్నాన్ని భయంకరంగా చూసేదవాడు. బలం ఉన్నంత వరకు నడవలేకపోతున్నావు, బలం పోయినకేం చేస్తా? నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు నా యేసుతో, బలమంతా పోయాక ఎంబడించాను నా యేసుని. యవన కాలంలో ఉండగానే ప్రభుత్వం నడవడానికి అబ్రహాము వారు మహా గొప్ప భక్తులు అయిన వాళ్ళు, అయ్యా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని ఆత్మను వారు హృదయంలో నిలుపుకొని వీళ్ళు దేవుడు ఆత్మ చేత నడిపింపబడుతున్నారు. అందుకే అబ్రహాము కానానికి వెళ్ళి భూలోకంలో ఉన్న సర్వ ప్రజలకందరికి మహా తండ్రిగా నిలబెట్టాడు దేవుడు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాము యజ్రాలు, చూస్తే యజ్రాలు ఏం కనపడుతుంటే తగ్గింపు కనపడుతుంది. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అయ్యా నా ముఖము ఎత్తడానికి నేను సిగ్గుపడుతున్నానయ్యా, నా ప్రజల పాపం క్షమించయ్యా. ఎంత తగ్గించుకొని తొల్లుతున్నాడు ప్రార్థనలో, ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రార్థన చెయ్యమ్మా అంటే టీవీలు సీరియల్ ఎక్కువైపోతున్నాయి. సంఘాలు ప్రార్థనలు ఏముండలేదు. ఎప్పుడు చూసినా ఫేస్బుక్ లో, ఎప్పుడు చూసినా మెసేజ్లు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలోనే పిచ్చుకుంటారు. ఇగో సాతాను బిడ్డలు లోకంలో, పార్కులో, సినిమాల్లో, ఇగో ఈ లోక ఫోన్లో, లోక సినిమాల్లో, సీరియల్లో బిజీలో కొంటారు. మన దేవుడు బిడ్డలు ఎప్పుడు చూసినా దేవుడు ఉన్న స్థలంలో ఉంటాయి. ఇక్కడ బిజీ ఉంటే చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. సాతాను బిడ్డలు లోకంలో ఫోన్లో పనుల్లో అయ్యా ఏమయ్యా గురపడికి రాట అయ్యా బిజీ అయ్యా. దేవుడు బిడ్డలు అలాగే ఇప్పుడు కూడా మన సల్లగా ఉండకూడదు. అగ్నిలా మండును గాక, అగ్నిలా ప్రకాశించబడుగాక. ఆరిపోయిన వారికి ఉండకూడదు. ఆరిపోయిన వారికి ఉంటే నరకాన్ని పోతాం. దేవుడికి మనకు సమాధానం ఉండకుండా పోతుంది. హల్లెలూయా. ఆల్ మాటలు విని, ఆల్ మాటలు విని, ఏల్ మాటలు విని గృహ కొడుకులు పోగొట్టుకోకండి. దేవుని మాట విని ఆశీర్వాదాలు పొందుకొని చప్పట్లు కొడితే ఏమర్థం? హల్లెలూయా. ఇగో అపోస్తులు ఏం చేశారు తెలుసా? ఇంటింట గృహ కొడుకులు జరుగుతున్నప్పుడు ఇంటింట దేవుని కనిపించారంట. వారందరూ చూడండి, వారి విస్తారమైన ఆశీర్వాదాలతో, దీవెలతో వారు నింపబడ్డారు. చలి కాదు, ఎండ కాదు, వాన కాదు, ఏదైనా అన్ని కాలాలు సమృద్ధిగా దేవుని కనిపించే వారు ఒక క్రైస్తవుడే. చప్పట్లు కొడితే ఏమర్థం? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి నాలుగో మాట యోబు 40 చూడండి, 40:3 వచ్చిన యోబు గ్రంథంలో ఇక్కడ కనపడుతుంది. యోబు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నిన్ను నీచున్నయ్యా, ప్రభువా అయ్యా నిన్ను నీచుణ్ణి, ప్రభువా నేను పాపాత్ముడయ్యా అని దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వ్యక్తి యోబు గారు.
అతడు దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకున్నాడు, అంత తగ్గించుకున్నాడు కాబట్టి యోబు ఏం చేస్తున్నాడు తెలుసా, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. చప్పలు కొట్టేమనుదాం. హల్లెలూయా. యోబు ఆత్మీయంగా ఎంత బిజీగా ఉన్నాడు తెలుసా అండి. మనకేంటంటే మనకి అనుకునే కార్యాలు జరిగితేనే క్రైస్తవులు బిజీగా ఉంటారు, చర్చి పరిగెత్తుకుని వస్తారు. యోబు అలా కాదండి. యోబుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు యోబుని చూడండి, యోబుకున్న ఆశీర్వాదం దేవుడు తీసేశాడు. ఇక్కడ మీరు జాగ్రత్త ఆలకించండి. యోబు ఆరు ఆ పది మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, రెండు దేహం అంతా కురుపులతో నింపబడ్డది. కానీ యోబు ఫస్ట్ ఎంత బిజీగా ఉన్నాడు, కష్టకాలంలో నష్టకాలంలో భార్య శోధిస్తున్న కాలంలో కూడా అంత ఆత్మీయంగా బిజీగా ఉన్నాడు. చెప్పలు కొట్టదే మన హల్లెలూయా. మనమైతే మారిపోతాం. ఆల్ మాటలు ఏళ్ళ మాటలు మనం ఏమైపోతున్నామండి, మారిపోతున్నాం. మారిపోతే నీకు నష్టమే తప్ప లాభం అనేది రాదు. యోబు అన్ని విషయాల్లో ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు శోధలు బాధలు అతని మీద పడినా అంత ఆత్మీయంగా బిజీగా ఉన్నాడు, అంత ఆత్మీయంగా హెచ్చిస్తున్నాడు, అంత ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఇగో ప్రభువా నేను నీచున్నయ్యా అని యోబు తగ్గించుకుని ఉన్నాడు. సంఘానికి కావాల్సింది ఏంటండి, తగ్గింపు కావాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత బిజీగా పార్థలు ఉంటావు, ఎంత బిజీగా సంఘంలోకి వస్తావు, ఎంత ఆత్మీయంగా దేవుడికి సన్నిధికి సమయం ఇస్తావు, అంత ఆశీర్వాదం అధికమైపోతుంది. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దావీదులో ఉన్న తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం చూద్దాము. కీర్తన గ్రంథం 31:12 మనకు కనపడుతుంది. దావీదు అయ్యా ఒట్టి కొండ వంటి వాణ్ణయ్యా అన్నాడు. కొండకు విలువ ఉంటదా? కొండ ఎప్పుడు వాడతారండి? ఒక్కొక్కసారి నీళ్ళకు వాడతారు, ఒక్కొక్కసారి అన్యులు ఏం చేస్తారంటే చచ్చిపోయినప్పుడు ఆ కొండను తీసుకెళ్ళి అక్కడే పగలబెట్టేస్తారు. కొండకే విలువ లేదు, విలువ లేని కొండ లాంటి వాణ్ణయ్యా అని దావీదు. అంటే దావీదులో ఎంత తగ్గింపు ఉందో నువ్వు చూడు. ఆమేన్. ఈ రోజు మనం ఎవరైనా దీవించబడుతుంటే మనము వారసులు లేని వారు. ఆమేన్. ఇతరుల మీద సాడీలు రకరకాల మాటలు మాట్లాడి ఆత్మ జీవితాన్ని పోగొట్టుకున్న వారిలో మనము కూడా ఉంటున్నాము. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఐదో మాటలో మనకు కనపడుతుంది దావీదు దేనిని పోల్చుకున్నాడు చూడండి. అమ్మా విలువ లేని కొండని పోల్చుకున్నాడు. నేను కొండ వాంటి వాణ్ణయ్యా అని దావీదు తగ్గించుకున్నాడు. మరి నీ జీవితంలో ఎంత తగ్గింపు ఉంది? నీ జీవితం ఏసులాగున్నదా? నీ జీవితం ఆ ప్రభువులా కనపడుతుందా? ఆ ప్రభుని సిలువేసినప్పుడు ఆయన తగ్గించుకుని సిలువేసుకున్నాడు. ఆ ప్రభు చూడండి ఇగో ముఖం మీద ఉమ్మేసినప్పుడు ఇగో ఆయన తగ్గించుకున్నాడు. అంటే క్రైస్తవ జీవితము తగ్గించుకుని సన్నిధిలో బయట అన్ని చోట్ల ఒకే రీతిలో తగ్గించుకుంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు అలాగే పడతా చప్పట్లు కొడితే ఏమంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యెషయా పత్రిక మనం చూస్తున్నాం. అమ్మా చూడండి ఇక్కడ యెషయా పత్రిక మనం చూస్తుంటే యెషయా 6:5 ఏమన్నదో తెలుసా అండి. యెషయా పరలోకాన్ని చూశాడు అంటాడు. అమ్మ ఇటు చూద్దాం. యెషయా ఎవరు చూశాడు తెలుసా? పరలోకాన్ని చూస్తున్నాడు, ప్రభుని చూస్తున్నాడు. ఇగో పరలోకంలో ఎన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయో ఆ దేవదూతలన్నింటిని చూస్తున్న మహా గొప్ప వ్యక్తిగా తగ్గించుకున్న వ్యక్తిగా ఎవరు కనపడుతున్నారంటే యెషయా కనపడుతున్నాడు. ఆ యెషయా దేవుని చూసినట్టండి. ఇతరులు ఏమొచ్చేసింది తెలుసండి? సైతాన్ చూస్తేనేమో ఎచ్చింపు వచ్చేస్తుంది. ఇతడు దేవుని చూడగానే అత్యున్నత సింహాసనం మీద నా ప్రభుని చూడగానే ఆ పరలోక దర్శనాన్ని యెషయా చూడగానే యేసు కలిగిన తగ్గింపు ఇతరులకు వచ్చేసింది అంట. చెప్పలు కొడితే హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఉంటున్న నీవు కూడా ఈ తగ్గింపు కలిగి సన్నిధిలో నిలబడి ఈ తగ్గింపు కలిగి మాట్లాడటం నేర్చుకో, ఈ తగ్గింపు కలిగి ప్రవర్తన నేర్చుకో, ఈ తగ్గింపు కలిగిన ఆ పరలోక యెషయా దర్శనాన్ని నువ్వు కూడా చూడాలని సంఘంలో ప్రతి ఒక్కరు దర్శనాలు వరం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పరలోకం దర్శనాన్ని చూసిన అంటే యెషయా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నేను అపవిత్రున్నాయా, నేను అపవిత్రమైన ప్రతిభలు గలవాడినాయా అని రొమ్మును బాదుకుంటున్న వ్యక్తి యెషయా. ఈ రోజు అటు తగ్గింపు నీలో పార్థనకు జవాబు రావటం లేదంటే నీలో తగ్గింపు లేదు. పార్థనకు జవాబు రావటం లేదంటే నీ సాడీలు మాటలు లేదు. పార్థన జీవితంలో నువ్వు తగ్గింపు కలిగి ఉండటం లేదంటే నీ పాప జీవితం మాటలు లేదు. నీలో చూడండి అబద్ధాలు మాటలు లేదు. కానీ దేవుని బిడ్డలు ఇలాంటి లక్షణాలు ఈ పాపము అబద్ధాలు మోసాలు సైతాన్ సంబంధించిన వాళ్ళు పార్థన చేస్తే జవాబు రాదు.
అందుకే ఈ వాక్యము తగ్గింపు కలిగిన జీవితం నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే అలాంటి సైతాను పనులు మానేసుకొని ఇప్పుడు భక్తులు మహాభక్తులు చూడండి నీతో మాట్లాడుతున్నారు పరలోకం చూశారంట ప్రార్థన చేస్తే పరలోకం వారి కొరకు తెరబడతాయి మరి నీ కొరకు ఏం తెరబడుతుంది ఎప్పుడు చూసినా ఇతరులతో సంఘంలో ఒకరితో ఒకరు ప్రేమ కలిగి మనం ఉండాలి ఏకంగా కూడి అపొస్తలులకు కలిసి మన ప్రార్థన చేద్దాం అపొస్తలులు ఎలా కలిసి ప్రార్థన చేశారు పరలోకం దిగి వచ్చిందంట ఆ పరలోకం దిగగానే భూమి గడగడ మునిగిపోయిందంట చప్పట్లు కొడితే మరిద్దాం హల్లెలూయా తగ్గింపు కలిగిన ఆ లక్షణం ఎలా ఉంటుంది తెలుసండి పౌలు సీలలు కలిసి ప్రార్థన చేస్తుండగా చూడండి పడుకున్న వాళ్ళందరూ లేచిపోయారంట చక్కగా ఆనందిస్తున్నారంట ఈ రోజు చర్చిలో ఎవరు కూడా పాక్షం చెప్పేటప్పుడు నిద్రపోకూడదు మెలుకుగాలి ఆశక్తితో లూది ఎలాగ చూడాలి ఆత్మ నిలబడాలి ఆమేన్ హల్లెలూయా వాళ్ళందరూ పడుకున్న వాళ్ళు లేపేశారు వాక్యం ఏం చేస్తుందండి జీవము కలది వాక్యము అగ్ని లాంటిది వాక్యము బలము కలిగినది వాక్యం నీచాతి నీచులు మార్చేది ఇగో ఆ వాక్యము ఎంత పాపిస్తుండని మార్చేది ఇగో ఆ వాక్యం ఎంత తాగుబోతుండని మార్చేది ఇగో వాక్యం ఎంత ఇగో ఎపిచారినైన మార్చేది ఆ వాక్యానికి ఆ యేసయ్యకి శక్తి ఉన్నది కానీ ఈ లోకంలో ఏ మానవుడు కూడా శక్తి లేదు చప్పట్లు కొడితే మరతాం హల్లెలూయా ఆ వాక్యము యేసులా ఎవరు ఉన్నారు వాళ్ళు మార్చేసింది అందుకే మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీ భర్తలు మారిపోతారు మీ పిల్లలు మారిపోతారు ఇగో మీ భార్యలు మారిపోతారు మీ బిడ్డలందరికీ మీ ద్వారా మీ బిడ్డలు ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతారు వాళ్ళు చూసి నువ్వు సంతోషిస్తా చప్పట్లు కొట్టండి హల్లెలూయా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఇంతగా నా బిడ్డలు దీవించాడు అంత తగ్గించుకోవాలి యోబు వ్యాపారం ఎంత ఉంది 3000 గొర్రెలు ఉంటే 6000 గొర్రెలు వచ్చేసి చప్పట్లు కొట్టండి హల్లెలూయా ఈరోజు తగ్గించుకోండి సంఘమా తగ్గించుకోండి సేవకుడా తగ్గించుకో ఎవరు తగ్గించుకుంటారో కడపూరం రోగగానే పైకి వెళ్ళిపోతారు మన తండ్రి ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉంటాం మన తండ్రి ఈ శరీర తండ్రుల దగ్గర మనం ఉన్నాం మన అసలైన తండ్రి దగ్గరికి ఆ ఇంట్లోకి మనం వెళ్ళబోతున్నాం అందుకే బాప్తిసం పొందలేని వారు సిగో సర్వ సంఘాల బాప్తిసాలు పొందండి ప్రభు బిడ్డగా మారిపోండి ఈ పాపిష్ట బ్రతుకొత్తు నా యేసుతో జీవిస్తానని మార్పు అందుకే ఇక్కడ దేవుని సన్నిధిలో మన ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి మనం ఎప్పుడు ఉంటామో దేవుడు సమృద్ధి 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 దేవుడు మన ఇంట్లో దింపేస్తాడు ఏది కూడా తక్కువ ఉండదు ఇక్కడ మనకు కనపడుతుంది పేతురు జీవితంలో మనం చూసినప్పుడు లోక సువార్త 5:8 ఆ మాట కనపడుతుంది రాత్రి అంతమాల ప్రయాసపడ్డాడు చేపలేం పడలేదు ఎవరికి పేతురుకి పేతురు దోనిలోకి యేసయ్య రాగానే యేసుక్రీస్తు ఎవరు నడిపిస్తున్నాడు తెలుసండి పేతురు నడిపిస్తున్నాడు చప్పట్లు కొట్టండి హల్లెలూయా ఏంటి పాస్టర్ గారు ఇదేంటండి వాక్యం ఎలా మాట్లాడుతున్నారని మీరు నన్ను ప్రశ్నించవచ్చు పేతురు దోనులు యేసయ్య కూర్చుంటే పేతురే కాదు దోని నడిపిస్తున్నాడని నువ్వు అనుకున్నావు హల్లెలూయా ఇప్పుడు ఆత్మీయంగా ఇగో ఈ చూడండి అమ్మా ఈ ఆలయాన్ని పేతురులో ఉండి దేవుడు నడిపిస్తున్నాడు హల్లెలూయా పేతురు లోపలికి వెళ్ళిపోయాడు హల్లెలూయా ఇప్పుడు ఈ వాక్యం అంటున్న నీవు సర్వ సంఘంలో సర్వ విశ్వాసి ఆత్మీ లోపలికి ఇప్పుడు వెళ్ళాలి మనము ఆత్మీ లోతులకు వెళ్ళాలి పైనున్న పేతురును ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు లోతులోకి తీసుకెళ్లాడు చేపలు ఎక్కడ ఉంటాయి చిన్న చేపలు ఎక్కడ ఉంటాయండి గట్టు మీద ఉంటాయి పెద్ద చేపలు తిరిమింగిలాలంటారు చూడండి మహా లోతులోనే ఉంటాయి పైన ఇప్పుడు మనము చిన్న చిన్న ఆశీర్వాదం కావాలంటే ప్రభువా ఈ అన్నాన్ని దీవించాయా అయ్యా అరుగుదల ఉన్నాయా ఆరోగ్యం ఉన్నాయి ఏ ప్రార్థన కాదు లోతైన ప్రార్థన కన్నీటితో తగ్గింపు కలిగి లోతైన ప్రార్థన చేయాలి మోకాళ్ళు వేసామంటే తెల్లారిపోవాలి నైట్ రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారిపోవాలి హల్లెలూయా మన ప్రార్థనలు ఉంటే దేవుని సన్నిధిలో పెనుగులు ఆడాలి దేవా నువ్వు నన్ను దీవిస్తావా దీవించమని లోతులోకి ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప పెద్ద పెద్ద తిమింగళాలు మనం పట్టుకుంటా అంటే పెద్ద పెద్ద చేపలు నీకు వస్తాయి చిన్న చిన్న చేపలు ఎందుకు చూసుకుంటా పుడితే పెద్ద దెబ్బే కొట్టాలంటారు చూడండి పెద్దలు హల్లెలూయా పట్టుకుంటే మనం ఎక్కడ పట్టుకోవాలండి చిన్న చిన్న పార్తలు గట్టు గట్టు పార్తలు కాదు ఉపవాస పార్తల్లోకి వెళ్ళిపోవాలి కృతజ్ఞత కలిగిన పార్థులోకి వెళ్ళగాలి ఏకాంత పార్థులోకి వెళ్ళాలి ప్రభుత్వ ముఖాముఖిగా మాట్లాడే లోతులోకి వెళ్ళాలి నువ్వు అంత లోతులోకి తీసుకెళ్ళిపోయాడు ఎవరు దేవుడు పేతురుని అప్పుడు ఏమన్నాడు అన్నాడు వలయ్ గాని వల పిగిలిపోతున్నాడు చేపలు
విరిగిలిపోయినా ఆ చూడండి లాగలేకపోతున్నాడు. ఒక దోనుతో వెళ్ళాడు, రెండు దోనులు నింపబడి ఆశీర్వాదం పేతురికి ఇచ్చింది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. గట్టిగా ఉజ్జీవముగా దేవుని కనపడతాం. ఉజ్జీవము గల అభిషేకం దిగబోతుంది మన మధ్యలో. జీసస్ నేమ్ ఆఫ్ పవర్. అప్పుడు జాగ్రత్త అండి, ఆశీర్వాదాల వైపు చూశాడు. ఎవరో కళ్ళిట్టి మన అందరం ఎలాగంటే పడుకుని ఉన్నావా, కళ్ళిట్టి చూస్తున్నా దేవుని వాక్యం ఎలా చూస్తున్నా, కళ్ళు పెళ్లి పడుకోకుండా చూస్తున్నా. ఇప్పుడు ఏసు చూడండి, పేతురు గారి చూడండి, చూడండి రెండు దోనుల పట్ల చేపలు చూసి ఆ పేతురు చూడండి చేపల వైపు అలాగ చూస్తున్నాడు. చూడగానే జాగ్రత్త ఆలకించండి, ఆ చేపలు ఇచ్చిన ఆ మహా గొప్ప దేవుడు వైపు చూస్తూ మనం ఏంటంటే తగ్గింపు గురించి ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఎనిమిదో మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్త ఆలకించండి, లోకాయ ఇచ్చుడు 5:8 తగ్గింపు గురించి ఆ మహాభక్తుడు గురించి నేను దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు చూడండి ఆ చేపలు చూసి ఆ మహాశక్తి మంతుడైనప్పుడు చూడండి ఆ దేవుడి దగ్గర చూడండి మోకాళ్ళేసి ప్రభువా నేను పాపాత్ముడయ్యాని దేవుని సన్నిధిలో హృదయాన్ని పగిలేటట్టు ఏడుస్తాడు. దేవుడు నీ హృదయంలోకి వస్తే గంటల గంటలు దేవుని సన్నిధిలో చూడండి నిలబడతా. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. యేసు పేతురు దోనిలోకి రాగానే పేతురు తగ్గింపు వచ్చేసింది. ఇగో పేతురు యేసులా ఎలా యేసులా ఉన్నాడో ఆ యేసులా మార్పు పేతురుకి వచ్చేస్తుందండి. ఈ రోజు నీకు కూడా ఆత్మ రావాలి. ఆత్మను పోగొట్టుకోవద్దు, కన్నీటి వార్తలు పోవద్దు. మొదటి కొరింథి పత్రిక 15:9 అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా, నేను సంఘాన్ని చీల్చానయ్యా, సంఘాన్ని నాశనం చేశానయ్యా, దేవుడి బిడ్డల్ని ఎంతో మంది చంపేసానయ్యా, అయ్యో నేను అపోస్తుడు అంటున్నాకి నేను యోగ్యుడు కాదయ్యా అంటున్నాడు. ఎవరు అపోస్తుడైన పౌలు? ఆమెన్, హల్లెలూయా. నేను యోగ్యం అపోస్తుడు అంటాక నేను యోగ్యుని అర్హుడు కాదన్నాడు. ఈ రోజు దేవుని బిడ్డలమైన మనము అపోస్తుడైన పౌలు ఎంత తగ్గించుకున్నాడో 9వ మాటలో నీవు కూడా తగ్గించుకోవడానికి నేర్చుకో. ఆమెన్. సంఘం తగ్గించుకుంటే సంఘంలో పేదవాళ్ళు అన్నవాడు ఒక్కడు కూడా ఉంచడంట. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. పేదవాళ్ళు అనేది ఒక్కడ కూడా ఉండడు. అందుకే తిత్తు ఉపదేశ కాండం 28 మొదటి వచనంలో ఏం కనపడుతుంది, నీ దేవుడే యెహోవా మాట నువ్వు జాగ్రత్త కలిగి నిన్నెడల సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను. నీ పంటను దీపించబడతాయి, నువ్వు అన్ని విషయంలో సమస్త జనుల కంటే నువ్వు హెచ్చించబడతావు. అదే 15 తిత్తు ఉపదేశ కాండం 5వ వచనంలో ఏముందంటే, ఇదిగో చూడండి నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు, నువ్వు ఇద్దరు ఏస్తావు కానీ ఇద్దరు నిన్ను ఏలరని దేవుడు అక్కడ దీర్ఘ చెప్పేశాడు. ఈ చూడ ఈ 10వ మాట దేవుడు ఎందుకు చెబుతున్నాడు తెలుసా, మనం తగ్గించుకోవాలి. యేసయ్య తగ్గించుకున్నాడు. సంఘం అక్కడ ఎలాగుండాలండి, తగ్గించుకోవాలి. ఒక సహోదరుడితో మాట్లాడడం తగ్గించుకోవాలి. ఆడెంత దుర్మార్గుడైనా ఎంత పాపాత్ముడని ఎవరైనా సరే మనం తగ్గించుకుంటే మనల్ని చూసి వాడు నేర్చుకుంటాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాడు ఏమవుతాడండి, హెచ్చించబడతాడు. మన ఎవ్వరు కూడా ఏలేటి చూపించదు. హల్లెలూయా. ఏలేటి చూపించడానికి మన దేవుడు కాదు. మనం తగ్గించుకుని ఉంటే మనల్ని మన కుటుంబాలను దేవుడు అంచెంచు దేవుడు ఏం చేస్తాడండి, దీవిస్తాడు. ఈ 10వ మాట సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 10వ మాట మనందరికీ వర్తిస్తుంది. ఈ 9 భక్తులు ఎలాగున్నారు, ఆ 9 భక్తులాగా మనం కూడా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ దేవుడు మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు, కళ్ళు ముయ్యండి, తల వంచండి. దేవానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తగ్గింపు కలిగిన జీవితం మా ముందు పెట్టావు. నీవు తగ్గించుకున్నావు, మేము కూడా తగ్గించుకునే వారు కూడా పరిసారి కూడా తగ్గించుకోకుండా ఇతరులు చూపించే ఆ మనసు మాకుందేమో రాజా. ఆ సాతాను మనసు, ఆ పరిసారికుడు మనసు మా నుంచి తీసివేయ్యా. ఒక సుంకరి మనసు మాకు వండయ్యా, ఒక అబ్రహాము మనసు మాకు వండయ్యా, ఒక దావీదు మనసు మాకు వండయ్యా, ఒక ఇజ్రాయేలు మనసు మాకు వండయ్యా, ఒక పౌలు మనసు మాకు వండయ్యా అయ్యా, ఒక పేతురు మనసు వండయ్యా అయ్యా, ఒక యోబు మనసు మాకు వండయ్యా. 10 మాటలు మా ముందు ఈ 10 పోలి నిన్ను పోలినాడు మా కృప. యేసు శక్తి గల నామములు అడుగు వేడుకుంటూ ఈ వాక్యం అంతా వింటున్న హృదయాలు నూరంతల పల్లింపు అభివృద్ధి దైశ్యమని యేసు శక్తి గల నామములు అడుగుతూ నామ పరమ తండ్రి ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం అహరున్, LIG 148/3, థర్డ్ ఫేస్, KPHB కాలనీ,
కుక్కట్పల్లి నియర్ రమ్య గ్రౌండ్స్. ప్రార్థన కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7330782244, 7330762244.